అరే చాట్ల బల్లి అవతర ఇది పెట్ట పేట పేటలు ఆడిపోతుంది. ఒకసారి మన ఆఫీస్ కాడికి తీసుకురారా దీన్ని. అంత కోరుంటయ్యమ్మో, అంత బువ్వుంటయ్యమ్మో, నీ కడుపుల బిడ్డల చల్లంగుంట తల్లో దన్నం పెడతా అమ్మా అమ్మా. తేరా బాప్ ఏంటి, ఊరంతా ఖాళీగా ఉంది, ఎవరు ఇళ్ళ దగ్గర కనపడట్లేదే. ఏసయ్యా, ఒక్క గొర్రెనే దొరికేటట్టు చూడయ్యా. ఈ ఇంటికి పోతే ఒక మధు దొరికేలాగుంది. ఇద్దం మా మతను మధులే నాకరిగాడుతోనే చలగాటమా అయినా ఈ కొండాన్ని వచ్చిన కానుంచి మతను మధులందరం ఉచ్చబోయాలి. శంకరచూర్యుడు భార్య తులసిని రేప్ చేసి ఆమెతో వ్యభిచారం చేసింది ఎవరు? దేవుడేనండి, దేవుడేనండి. దేవుడు కాదు, ఆ దేవి భాగవతం దేవుడు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖీ భవ అని కోరుకునే మాకేతెక్కడా? నన్ను నమ్మితే స్వర్గానికి లేకపోతే నరకానికి అని చెప్పే ఈ గ్రంథం ఎక్కడా? మీ గీతలో అలాగుందా? భగవద్గీత 18వ అధ్యాయం 44వ శ్లోకం తీయండి, చదవండి. వ్యవసాయము, గోరక్షణము, క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము, ఇవి అన్నీను వైశ్యుల స్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. ఒక వర్గాన్ని బానిసలుగా చేసిన మీ గీత ఎక్కడా? నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన బైబిల్ ఎక్కడా? ఏంటి, నన్ను నమ్మకపోతే నరకనాథం మీ దేవుడు చెప్పలేదా? పద్మపురాణం, భూమికాండం 96వ అధ్యాయం తీయి, చదువు. పితృయజ్ఞములను, దేవయజ్ఞములను ఆచరించని వారు నరకమును చేరేది. ఆది పురుషుడు, సర్వేశ్వరుడు, సర్వలోక శాసకుడు అయిన నారాయణుని ధ్యానించని వారు నరకమునకు వెళ్ళుదురు. మా పూజారులకి పళ్ళెంలో వేసే 10వ పరకో దక్షిణ కింద చెందుతుంది. కానీ మీకు ఒక్కొక్క చర్చికి ఒక్కొక్క దశంభాగం, ఆ చర్చి నడిపే పాస్టర్కి అదొక భోగం. మాకు వచ్చే దశంభాగాల్లో మాకు కనీస అవసరాలు తీర్చుకుని మిగిలినవి అని దేవుని పని కొరకు ఖర్చు పెడతాం. కానీ మీరు రోజు మీకు వచ్చే కానుకలతో పాటు బల్లి మీద పడినా, పిల్లి ఎదురొచ్చినా, తుమ్మినా, అదగ్గినా అన్నీ కలిపి చూస్తే మీ పూజారులకి శతంభాగం అందుతుందిగా. నిత్య కళ్యాణం, పచ్చదోరణం, మాలాగా మీరు దేవునికి ఎక్కడ ఖర్చు పెడతారు? యుగ యుగాలుగా నమ్ముకుంటున్న మా ధర్మాన్ని వదిలేసి నిన్నగా మొన్నొచ్చిన నీ దేవుని నమ్ముకోవాలా? యుగ యుగాల నుంచి ఉందా మీ మతం? భారతదేశంలోని మొట్టమొదటి నాగరికత సింధు నాగరికతలో బయటపడిన త్రవ్వకాల్లో సంస్కృత భాషే లేదు. యుగ యుగాల నుంచి ఎక్కడుందండి మీది? భిన్నత్వంలో ఏకత్వంలా మన దేశంలో అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి బ్రతుకుతున్నారు. ఎవరో కొంతమంది మతోన్మాదులు చెప్పిన మాటలు విని మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. మనమంతా
ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించాలి. వెళ్ళొస్తామండి. వందనాలు. ఈ పాస్టర్ గారు ఒక్కరోజు వచ్చినందుకే నాకు ఇంత జ్ఞానం వచ్చింది. రోజు ఇలానే వస్తే ఇంకెంత జ్ఞానం వస్తుందో. ఓ పాస్టర్ గారు, ప్రతిరోజు మా ఇంటికి రండి. ఏంటి ఏంటి, మా దేవుణ్ణి మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చామా? మీ మాట ప్రకారంగా ఆలోచిస్తే గతంలో వివేకానందుడు కూడా మీ రాముని కృష్ణుని విదేశీ క్రైస్తవుల పాదాల దగ్గర పడసినట్టేగా. అంతెందుకండి, ఇప్పుడు కూడా మీ ఇష్టాలు ప్రతిరోజు విదేశీ క్రైస్తవుల పాదాల మీద మీ రాముని కృష్ణుని పడేస్తున్నారుగా. బైబిల్ ఏమైనా దొంగతనం చేయమందా? బైబిల్ ఏమైనా విభిచారం చేయమందా? బైబిల్ ఏమైనా అచ్చులు చేయమందా? ఏమయ్యా పెద్ద మనిషి, బైబిల్ చదవడం కూడా ఆ వచ్చిన పైన ఉందో కింద ఉందో చదవాలని తెలీదా? వాళ్ళలాగా మనం తప్పు చేయకూడదని దేవుడు రాయించాడు సార్. మీ దేవుళ్ళు కూతురులతో కాపురం చేసి పిల్లలకు అన్నారు తెలుసా? అగ్ని డ్రాంక్ ద సిమెంట్ డిపాజిటెడ్ బై శివ. శివుడు తన వీర్యాన్ని అగ్నికి తాపించాడు. దరిద్రం అంటే ఏంటో మీకంటే మీ కొడుకే బాగా అర్థమైనట్టుంది. బాబోయ్ శూద్రుల అన్నం తింటే మనం తిన్నట్ట. ఈ దేవుడు చెప్పే సమానత్వం ఇదేనంటండి? స్త్రీలను అవమానపరుస్తూ కించపరుస్తూ రాసిన ఈ గ్రంథం దైవ గ్రంథం ఎలా అవుతుంది? ఇలా అధర్మాన్ని బోధింపజేసేవాడు దేవుడు ఎలా అవుతాడు? బైబిల్ అనేది చారిత్రక గ్రంథం అండి. మానవుడు ఊహించి కల్పించి రాసినది కాదు. విష్ణువు పరశురాముడు అవతారం వచ్చి గర్భిణీ స్త్రీలను గర్భాన్ని చీల్చి గర్భంలో శిశుని ఎందుకు చంపాడు చెప్పండి చూద్దాం. భార్య తులసిని రేప్ చేసి ఆమెతో వ్యభిచారం చేసింది ఎవరు? దేవుడు కాదు, ఆ దేవి భాగవతం దేవుడు. ఒక వర్గాన్ని బానిసలుగా చేసిన నీగీత ఎక్కడ? నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన బైబిల్ ఎక్కడా? నారాయణుని ధ్యానించని వారు నరకమునకు వెళ్ళదు. రోజు మీకు వచ్చే కానుకలతో పాటు బల్లి మీద పడిన పిల్లి ఎదురొచ్చిన తుమ్మినా దగ్గిన అన్ని కలిపి చూస్తే నీ పూజారులకి శతంభాగం అందుతుందిగా. నిత్య కళ్యాణం పంచదోరణం, నిత్య కళ్యాణం భారతదేశంలో మొట్టమొదటి నాగమొదటి నాగరికత సింధు నగర సింధు నగర సింధులో నగర బయటపడిన త్రవకాలు త్రవకాల్లో సంస్కృత భాష లేదు.